హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 8/9/2019 నుంచి 14/9/2019 వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సంతోషకరమైన వార్తలు వింటారు. బంధువుల రాకపోకల వలన గృహం చాలా సందడిగా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా కూడా ధనానికి లోటు అనేది ఉండదు. మీ పనులు ఏవైతే ఉన్నాయో చాలా వేగవంతంగా చేస్తారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకునే వారంగా కనిపిస్తుంది ఈ వారం. ఇక అనవసర విషయాలు ఏవైనా ఉంటే వాటిల్లో మీరు వెళ్ళకపోవడమే చాలా మంచిది. వ్యవహారాలు ఏవైతే ఉంటే అవి మెలకుగా ఉండి చేసుకోవడం చాలా మంచిది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. బుధ గురువారాల్లో చెల్లింపులు కానీ నగదు స్వీకరించడం లేదంటే ఇవ్వడంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ ముందుకు వెళితే చాలా మంచిది. పరిచయం లేని వారితో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించిన విదేశీ విద్యా ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఇక నిర్మాణాలు చేస్తూ ఉంటే అవి తిరిగి పునఃప్రారంభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సామాన్యంగానే ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో ఈ వారంలో మీరు పాల్గొంటారు. అలాగే మీకు అపరిచితుల వ్యక్తుల వలన వచ్చే ఫోన్ సందేశాలు ఏమైనా ఉంటే వాటి నమ్మకాన్ని ఉండడం చాలా చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఈ వారంలో మీరు ప్రశంసలు అందుకునే వారంగా మీకు కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈ వారం అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు అనేవి పోతాయి. ఇక సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీరు పరిచయాలు అనేవి మీకు బలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అలాగే ఇక ఆలోచనలో కొత్త కొత్త మార్పులు అనేవి ఈ వారంలో కనిపిస్తాయి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం మీరు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటారో ఆ సందర్శనం వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే అక్కడ మీకు నష్టమే కానీ మీకేమీ లాభం ఉండదు. ఇక అలాగే బాధ్యతగా మీరు వ్యవహరిస్తే తప్పకుండా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఊహించని సంఘటనలు ఎదురే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సన్నిహితుల సహాయం అనేది తప్పకుండా మీ స్నేహితుల సహాయం మీకు అందుతుంది. ఇంతకుముందు ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నావో అవన్నీ సర్దుమణిగిపోతాయి. ఇక ఆరోగ్యం అనేది కొంచెం మందగించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వైద్య సేవలు తప్పనిసరిగా అవసరం ఉంది. అలాగే మీ అయిన వారు ఎవరైతే ఉన్నారో బంధువులు లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నో వారితో మీరు సంప్రదింపులు జరుపుతారు. ఏదైతే సంప్రదింపులు మీరు జరుపుతారో వాటికి తప్పకుండా మీకు ఆమోదం లభిస్తుంది. అలాగే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి పదవులు మీకు దక్కకపోవచ్చు. కానీ పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. తప్పకుండా మీకు ప్రయత్నాల్లో అనుకూలత ఉంది. అలాగే వ్యాపారానికి సంబంధించిన పథకాలు అనేవి కొత్తగా రూపొందిస్తారు. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏకాగ్రతగా ప్రధానంగా ముఖ్యంగా కనిపిస్తుంది. అలా చేయడం వల్ల వాళ్ళకు ముందు మంచి మంచి అవకాశాలను అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మిథునరాశి వారికి మీ సంప్రదింపులు ఏవైతే ఉన్నావో ఇంతకుముందు మీరు చేసినవి అవన్నీ మీకు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆందోళన తగ్గిపోయి మీరు సమస్యలు అనేవి సర్దుమణుగుతాయి. ఇక చిత్తశుద్ధితో మీ పనులు ఏవైతే ఉన్నా వాటిని మీరు చాటుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు మామూలుగానే ఉన్నాయి. ఇక ఇంతకుముందు వాయిదా పడిన పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు వాటికి తీవ్రంగా చేస్తూ ఉంటారు. అలాగే ఏజెన్సీలు కానీ దళారులు కానీ ఉంటే వాళ్ళని నమ్మకపోవడమే చాలా మంచిది. పరిచయాలు అధికమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం ఎప్పటిలాగానే సంతృప్తికరంగా ఈ వారంలో ఉంటుంది. అలాగే పొదుపు పథకాలు ఏదైనా ఉంటే దానిపైన మీరు దృష్టి పెడతారు. ఇక ఎవరికైనా మీరు ధన సహాయం చేయాలంటే ఇవ్వకపోవడమే చాలా మంచిది. ఇక మీ ఇష్టాలు ఏవైతే ఉన్నావో అవి సున్నితంగా చెప్పేయడం చాలా మంచిది. నిర్మోహమాటంగా చెప్పడం చాలా మంచిది. దానివల్ల మీకు లాభమే కలుగుతుంది. అలాగే పత్రాలు ఏవైతే ఉన్నావో పోగొట్టుకున్నారో లేదంటే రావాల్సిన ఉన్నావో అవి మీకు తప్పకుండా ఈ వారంలో అందుతాయి. ఇక ఆది సోమవారాల్లో నగదు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకుంటే చాలా మంచిది. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మంచిది అని అనుకుంటారు కానీ చాలా మంచిది కాదు. అలాగా చేయడం వల్ల మీకే నష్టం కలుగుతుంది. ఇక వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి కాబట్టి వాటిని మీరు బేరేజీ వేసుకోవడం చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం అనేది ఉంటుంది. నిరుద్యోగుల కృషి తప్పకుండా ఫలిస్తుంది. ఇక షేర్లలో ఎవరైతే షేర్లు పెట్టుబడులు పెడతారో వాళ్ళు క్రయ విక్రయాలు అనేది లాభంగా కనిపిస్తున్నాయి ఈ వారం. ఇక కర్కాటక రాశి వారికి ఎదుటి వారిని ఆకట్టుకునే
వారంగా మీకు కనిపిస్తుంది. అవకాశాలు అనేవి మీకు ఈజీగా మీ దగ్గరకు వచ్చి కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు, రోజువారీ ఖర్చులే ఉన్నాయి మీకు. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది సమయం కాదు, కొంచెం ఆలోచించండి. అలాగే మీరు సహాయం చేయాలనుకుంటారు, అలా చేయడం చాలా మంచిది. ఇక బంధువుల రాక అనేది మిమ్మల్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక కార్యక్రమాలు అనేవి వాయిదా పడతాయి, పెద్దల గురించి ఆందోళన చెందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సోదరులు కానీ సోదరులతో కానీ సంప్రదింపులు జరుపుతారు. ఏదైనా సంప్రదింపు చేసినప్పుడు వాళ్ళ ఆంతర్యం లేదంటే వాళ్ళ మనసు గ్రహించి మీరు మసలుకుంటే చాలా మంచిది. ఇక దంపతుల అవగాహన అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది, దానిలో మార్పు అనేది ఉండదు. మంగళ బుధవారాల్లో ఎవరికి కూడా హామీలు ఇవ్వవద్దు. ఇక ఆప్తుల సలహాలు పాటిస్తే చాలా మంచిది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సంతాన విజయం మీకు సంతోషపరుస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ యోగం కూడా కనిపిస్తుంది. అధికారులకు హోదా మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు ఎప్పటిలాగానే లాభసాటిగా సాగుతూ ఉంటాయి. కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉంది. గృహంలో మార్పు చేర్పులకు ఇది అనుకూలమైన సమయంగా వారంగా కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి మీకు ఈ వారంలో పరిస్థితులు అనుకూలత అంతంత మాత్రంగా కనిపిస్తుంది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నావో అవి మిమ్మల్ని చికాకు పరిస్థితి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ విషయాన్నైనా అంటే ఏ పని అయినా చేయాలంటే దానిపైన మీకు ఆసక్తి అనేది ఉండదు. మీరు ఖర్చులు కూడా అదుపు చేసుకుంటే మంచిది. ధనాన్ని కూడా మీరు చాలా మితంగా ఖర్చు చేస్తే చాలా చాలా మంచిది. ధన సహాయము అని అర్జించడానికి మీకు మనసు ఒప్పుకోదు, అలాగే చేయకపోవడం కూడా మంచిది మీకు. ఎందుకంటే ఈ వారంలో చికాకు పరిచే విషయాలు ఎక్కువగా సింహరాశి వారికి ఉంది. ఇక గురువారం నాడు మీ పనులు ఏవైతే ఉన్నావో అవి ముగింపు దశలో హడావిడిగా సాగిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కలయిక మీకు సంతోషాన్ని ఇస్తుంది. అంటే మీ మనస్సుకు సంబంధించిన లేదంటే మీ పరిస్థితులు అనుగుణంగా ఏదైతే ఉందో అది వాళ్ళకి మీరు చెప్పడం వల్ల కొంచెం మీకు ఉపశమనాన్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ విషయాల పట్ల దృష్టి పెడతారు మీరు. ఈ మీ జోక్యం చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆ వ్యాపారాలు ఏదైతే చేస్తున్నారో వాటిని మీరు ధీటుగా ఎదుర్కొంటారు. అలాగే మీ పథకాలు ఏవైతే ఉన్నావో ఇప్పుడు మీరు చేయాలి, అమలు చేయాలని అనుకుంటున్నారో వాటి వల్ల ముందు అంటే భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు నిరుత్సాహం ఉండకూడదు, తప్పకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. ఎవరినైతే ప్రముఖులు అనుకుంటున్నారో వారికి మీరు ఈ వారంలో వీడ్కోలు పలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కన్యరాశి వారికి మీరు ఈ వారం చాలా తొందరపాటు పడకుండా జాగ్రత్తగా అప్రమత్తంగా ప్రతి పనిని చేసుకోవాలి. ఎందుకంటే కొత్త సమస్యలు అనేవి తప్పకుండా ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెద్దల సలహాలు పాటిస్తే చాలా మంచిది. ఇక శుక్ర శనివారాల్లో ఖర్చులు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మించిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాబడిపై దృష్టి కూడా పెడితే చాలా మంచిది. అవసరాలు అతి కష్టం మీద తీరుతాయి. మీ పనులు ఏవైతే ఉన్నావో ఈ వారంలో ముందుకు వెళ్ళవు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ పైన కొంచెం ఈర్ష ద్వేషాలు అలాగే శకునాల ప్రభావం ఈ వారంలో ఎక్కువ కనిపిస్తుంది. ఇక వేడుకలు ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటిని మీరు కొంచెం అదుపు చేసుకుంటే చాలా మంచిది, కానీ దానివల్ల మీకు ఎటువంటి లాభం కాదు, నష్టం మీరు చూస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరిచయాలు బంధుత్వాలు ఏవైతే ఉన్నా అవి బలపడతాయి. ఇక సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలను తప్పకుండా లభిస్తాయి. ఇక రెన్యువల్గా మీరు ఏదైనా పత్రాల విషయంలో చేయాలనుకుంటున్నారో అది ఆలక్ష్యంగా కనిపిస్తుంది. ఇక పదవుల కోసం ప్రయత్నాలు సాగించే వారిగా ఉండాలి మీరు, ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఉద్యోగ బాధ్యతల్లో ఏదైనా తప్పిదాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడం చాలా మంచిది. వ్యాపారాలు చేసేవారు అంతంత మాత్రంగా ఈ వారం కనిపిస్తుంది. చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటే ఈ వారంలో తప్పకుండా ఆ ప్రయాణ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక తులారాశి వారికి ఈ వారం ఏదైనా వ్యవహారంలో బెడ్స్ కొట్టే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి మీరు. అలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు, పెద్దల సలహాలు పాటిస్తే చాలా మంచిది. ఇక ఖర్చులు ఏవైతే ఉన్నావో అవి అంచనాలు మించిపోతాయి, కాబట్టి ఖర్చులను అదుపు చేసుకుంటే చాలా మంచిది. ఆది సోమవారాల్లో ఒత్తిడి శ్రమ అధికంగా ఎక్కువ కనిపిస్తుంది. బంధుమిత్రులు రాకపోకలు అనేవి తప్పకుండా అధికమవుతాయి, దానివల్ల మీకు బాధ్యతలు అనేవి
ఖర్చులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం ఎప్పటిలానే స్థిరంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు అనేవి తప్పకుండా మీరు శ్రీకారం చుడతారు. అయితే ఆ అవకాశాలు ఏవైతే ఉన్నావో కొత్త ప్రయత్నాలు వాటిని తక్షణం వినియోగించుకుంటే మీకు చాలా లాభం ఉంటుంది. స్వయం కృషితో మీరు రాణించే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం చేసే వారికి అనుకూలమైన వారంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటే హోల్సేల్ వ్యాపారాలకు అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం చేయాలని అనుకుంటారు. అది చేయకపోవడమే చాలా చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం అయిన వారితోనే సంప్రదింపులు జరుపుతారు. ఎందుకంటే పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల మీరు మీకు మనసుకు సంబంధించిన విషయాలు ఏవైతేనో అంతరంగిక విషయాలు చెప్పాలని అనుకుంటారు. కాబట్టి అయిన వారితో సంప్రదింపులు జరిపే వారంగా కనిపిస్తుంది. దానివల్ల మీ ప్రతిపాదనలకు ఆమోదం కూడా లభిస్తుంది. ఇక ఆదాయం ఖర్చులు అనేది సంతృప్తికరంగానే ఉన్నాయి మీకు ఈ వారం. ఇక ఖర్చులు సామాన్యంగా సమస్యలు తగ్గుమనుకుపోతాయి. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. అలాగే గృహంలో ఎప్పటి నుంచో ఉండే విషయాలు వాటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ఇక మంగళ బుధవారాల్లో పనులు అనేవి ఎప్పటిలానే ఉంటాయి. ఏదైనా పత్రాలు మీరు రెన్యువల్ విషయంలో కానీ లేదంటే మీరు పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటిని పోగొట్టుకునే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏ విషయంలోనైనా సరే ఆవేశపడకుండా ఏ విషయంలోనైనా సరే మామూలుగా ఆలోచించి సునాయాసంగా మీరు ఏదైనా చేయాలని అనుకుంటే తప్పకుండా అలాగుంటేనే మంచిది. తప్పకుండా మీ పనులనేవి జరుగుతాయి. ఇక నిర్మాణాలు తిరిగి పునఃప్రారంభిస్తారు నిర్మాణాలు ఎవరైతే చేస్తున్నారో. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ యోగం లభించే అవకాశం ఉంది. ఇక ఏదైనా మీరు ధనము ఇచ్చి అధికారులకు పని చేయించుకోవాలనుకుంటారు, అలా చేయకపోవడమే చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం శ్రమించాలి ఈ వారం. ఎందుకంటే శ్రమిస్తేనే దానికి శ్రమకు తగ్గ ఫలితాలు కనిపిస్తాయి. ఇక కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఈ వారంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం కార్యసిద్ధి ధనలాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి కూడా, అయినా కూడా ప్రయోజనకరంగానే ఉన్నాయి. వేడుకను ఘనంగానే చేస్తారు మీరు. మీ ఆతిథ్యం అనేది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అలాగే పనులు అనేవి మండిగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అనేవి తప్పకుండా అందుతాయి మీకు. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు తనం అనేది ఎప్పుడు కూడా తగదు. ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి ఇక శుభదాయకంగా ఉంది. ఇక సంతానానికి సంబంధించిన ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. ఏ పని చేసినా కూడా ఆశావహ దృక్పథంతో ప్రయత్నాలు సాగిస్తే చాలా మంచిది. అలాగే అధికారులకు ఒత్తిడి విశ్రాంతి లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వ్యాపారాలు చేసే వాళ్ళకి వ్యాపారాలు అనేవి చాలా ఊపందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటంకాలు ఏదైనా సరే ధీటుగా ఎదుర్కొంటారు మీరు. ఇక పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు ఇది. ఆధ్యాత్మికం పట్ల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారం. కాబట్టి పూజలు పునస్కారాలను తప్పకుండా మీరు ఈ వారంలో చేస్తారు. ఇక మకర రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించకూడదు. కొత్త సమస్యలు ఎదురే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సన్నిహితులతో సంప్రదింపులు అనేవి తప్పక జరుపుతారు మీరు. ఇది ఈ వారం మీకు మీ ఓర్పు నేర్పులకు పరీక్షా సమయంగా భావించాలి. అలాగే ఆదాయం ఖర్చులకు చాలా పొంతనే ఉండదు. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, అలాగే ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక అవసరాలు అనేవి అతి కష్టం మీద మీకు నెరవేరుతాయి. పనులు ప్రారంభంలోనే ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనోధైర్యంతో ముందుకు వెళితే చాలా మంచిది. ఈ చికాకులు అనేవి తాత్కాలికంగా ఉంటాయి, ఎప్పుడు ఉండవవి. కాబట్టి వాటి నుంచి మీరు విముక్తులయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ కృషి అనేది త్వరలోనే మీకు అందుతుంది. ఇక సలహాలు సహాయం ఎవరిని ఆశించవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు ఏవైతే ఉన్నావో అవి మీకు తిరిగి లభ్యమవుతాయి. ఇక ఉద్యోగస్తులకు సమయపాలన అనేది చాలా ప్రధానం. ఇక ఈ వారంలో మీరు కోర్టు వాయిదాలు ఏదైతే ఉన్నావో అవి మీకు అనుకూలంగా రావు. వాటి వల్ల మీరు నిరుత్సాహం పొందే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారంలో మీరు దైవ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక స్థితి అనేది నిరాశాజనకంగా ఉంది. మీరు చేసే వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు అనేవి అదుపులోనే ఉండవసలా. ఇక రుణాలు చేబదులు అనేవి మీరు స్వీకరించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పనులు అనేవి హడావిడిగా చేస్తారు.
మీరు ఈ వారంలో ఎవరినైతే కలవాలనుకుంటున్నారో ఆ కావాల్సిన వ్యక్తులు కలయిక అనేది మీకు వీలు పడదు. గృహంలో మీకు అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఈ వారం చీటికి మాటికి అసహనం చెందుతారు మీరు. కుటుంబీకులే మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీ అశక్తతను చాటుకుంటూ ఉంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు అనేవి నిరుత్సాహపరుస్తాయి. నోటీసులు పత్రాలు అందుకునే వారంగా కనిపిస్తుంది. ఒక సమాచారం మిమ్మల్ని మీకు సంతోషాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ యోగం ఉంది. ఇక సామాన్య వృత్తుల వారికి సామాన్యంగానే ఉంది. వ్యాపారాలు చేసుకునే వారికి సామాన్యంగానే కనిపిస్తుంది. చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశాజనకంగా ఉంది ఈ వారం. ఇక ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు సహవాసాలు అంటే జూదాలు కానీ బెట్టింగ్లు కానీ లేదంటే మద్యపానం అనేటువంటి వాటికి జోలికి పోకపోవడమే చాలా మంచిది. ఇక చివరిగా మీనరాశి, మీనరాశి వారికి ఈ వారం కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని తప్పకుండా అందుతుంది. ఏదైతే మీరు ఇంతకుముందు కష్టపడ్డారో ఏదైతే ఆగిపోయిందో ధనం కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే అది మీకు ఈ వారం అందుకునే యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా కుదుట పడతారు మీరు. ఖర్చులు భారం అనిపించదు మీకు. అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. అలాగే గృహ మార్పు కూడా కలిసి వస్తుంది. వ్యవహారాలు అనేవి మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కని సలహాలు ఇస్తారు. పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. పనులు అనేవి సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే దంపతుల మధ్య అవగాహన అనేది మంచి అవగాహన ఉంటుంది. వ్యాపకాలు అనేవి సృష్టించుకుంటారు. బాధ్యతలు ఎవరికి అప్పగించకూడదు. శుక్ర శనివారాల్లో నగదు విలువైన వస్తువులు అనేవి జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇక సంతానం, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే చాలా మంచిది. ఇక వ్యాపారం చేసేవారు అంటే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే హోల్సేల్ వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షణ అనేది తప్పకుండా లభిస్తుంది. ఈ వారం మీకు అంతా అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశి వారికి, మీనరాశి వారు పూర్వాభద్ర, నాలుగో పాదం ఉత్తరాభద్రలు ఎవరైతే ఉన్నారో రేవతి నక్షత్రం వీళ్ళకి తప్పకుండా అనుకూలమైన వారంగా ఈ వారం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వారం ఉండే రాశి ఫలాలు ఇవి. ఈ రాశి ఫలాలను బట్టి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోండి. ఈ వారం ఉండే రాశి ఫలాలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.